రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుడ్డిపల్లి మండలం కమ్మగుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్ తన సొంత భూమి సమస్యపై కుప్పం ప్రభుత్వ అధికారులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నిసార్లు అర్జీల ద్వారా మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగలేదని తెలిపారు. మోహన్కు న్యాయం జరగకపోవడంతో ఆయన తన భార్య లక్ష్మితో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తన సమస్యలను తెలపడంతో స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తన సమస్యను పరిష్కరించడం జరిగిందని మోహన్ తెలిపారు. సీఎం సార్ మాకు న్యాయం చేసినాడు, ఎక్కడి నుంచి వచ్చినారని అడిగినారు, కుప్పం నుంచి వచ్చినామని చెప్పినాను. మాకు ఇమ్మీడియట్గా నాకు న్యాయం చేస్తామని చెప్పినారు సారు, కానీ అక్కడి నుంచి నాకు న్యాయం జరుగుతుంది. నువ్వు ధైర్యం వెళ్ళు మోహన్, నువ్వు జాగ్రత్తగా పోయి ఇంట్లో ఇల్లు చేరు, నీ అర్జీ నీ ఇచ్చినావు కదా ఇక్కడ, నీకు న్యాయం చేస్తామని చెప్పి రాత్రి పంపిస్తామని చెప్పినారు. వాళ్ళు నాకు ఎప్పుడు వస్తుందని నేను ఇష్టంగా జరుగుతుందని చెప్పినారు సీఎం సారు, కానీ రసవాన్ చెప్పులు బాధించినారు సారు. కానీ సార్ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, మన టీడీపీ ఈ పార్టీ రుణపడి ఉంటాను.